తెలంగాణలో సీఎం మార్పు అనేది ఉండదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు మరో నాలుగేళ్లలో రేవంత్ రెడ్డి సీఎం సీఎంగా కొనసాగుతారన్నారు మరోసారి కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు అప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి ఎవరనేది అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు తెలంగాణలో ముఖ్యమంత్రి మారబోతున్నారంటూ బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు పొంగులేటి కౌంటర్ ఇచ్చారు డిసెంబర్లో సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు జనవరిలో గ్రామాలకు కొత్త సర్పంచులు వస్తారన్నారు నిన్న మీడియాతో చిట్చాట్ చేసిన బిజెపి నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలంగాణలో సీఎం మారబోతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వడం మానేశారన్నారు రేవంత్ కు పీరియడ్ అయిపోయిందన్నారు ఇక ఆయనకు స్టార్ట్ అయిందన్నారు రెండు జూన్ నుంచి డిసెంబర్ లోపు ఎప్పుడైనా రాష్ట్రానికి కొత్త కొత్త సీఎం బాంబు ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్ వేటలో పడిందన్నారు ప్రాజెక్టును రేవంత్ రెడ్డి తన స్వార్థం కోసం వాడుకుంటున్నారని కాంగ్రెస్ హైకమాండ్ భావించిందన్నారు ఈ విషయంపై మొదటి నుంచి కాంగ్రెస్ లో ఉన్న ఒరిజినల్ మంత్రులు రేవంత్ పై హైకమాండ్ కు ఫిర్యాదు చేశారన్నారు ఒరిజినల్ కాంగ్రెస్ మంత్రులకు మూసి ప్రక్షాళన ఇష్టం లేదన్నారు సి సీఎం రేవంత్ నిర్ణయాలను సీనియర్ మంత్రులు ఒప్పుకోవడం లేదన్నారు దీంతో ఈయన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి ఈ నేపథ్యంలో పొంగులేటి మహేశ్వర్ కౌంటర్ ఇచ్చారు సీఎం ఉండదని తేల్చి చెప్పారు దీంతో ఈ సీఎం మార్పు చర్చ ఇంతటితో ఆగుతుందా మహేశ్వర్ రెడ్డి మళ్లీ స్పందిస్తారా అన్నది తేలాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే